Hello everyone, welcome back to my channel. This is yours Madhumathi. Ivalla mana kitchen lo recipe kantiki manchidaina carrot curry. Veelo kavalsina ingredients chuddam. Carrot, ullipayalu, green chilli. Mana mundu carrot ni cut chesi pakkana pettukuntunnanu nenu endukante vatini turumukovali kada aa turumukune badalu nenu mixer lo vesthunnanu anamata tondaraga avutundani. మీకు ఓపిక ఉంటే చక్కగా నీట్గా తురుముకోండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తురుముకోవడం కష్టమవుతుంది కాబట్టి మిక్సీలో వేసేసుకుందాం. వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే అది తురుముకూర కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ముక్కుంటే ఆ ఉల్లిపాయలే హైలైట్ అయి కనబడుతూ ఉంటుంది, అందుకని సన్నగా కట్ చేసుకుందాం. పిల్లలకి ఇది మాత్రం చాలా హెల్దీ కర్రీ, ఎందుకంటే క్యారెట్ కంటికి మంచిది, ఉల్లిపాయలు అంటే తల్లి చేయలేని మేలు కూడా ఉల్లి చేస్తుంది అంటారు కదా. సో ఈ ఉల్లిపాయలు వేయటం వలన నీటి శాతం కూడా బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. సమ్మర్లో ఇది చాలా మంచిది ఈ కర్రీ. దీంట్లో మనం కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి పిల్లలకి కారంగా ఉంటుంది అనే బాధ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ని మిక్సీలో వేసుకుందాం. మన వంటింటి నేస్తమైన మిక్సీలో క్యారెట్ని వేసేసుకుందాం. ఓకే, చూసారా ఎంత ఫాస్ట్గా ఎన్నైనా ఎంత క్యారెట్ అయినా చిటికలో తురిమేసుకోవచ్చు. ఓకే, అయిపోయిందండి. చూడండి తురుము ఎంత బాగా వచ్చిందో. ఓకే, తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేడిగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తిరగం వచ్చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకున్నానండి. మామూలుగా తిరగమోత అంటే మనం మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేస్తాం కదా, పచ్చిశనగపప్పు బదులు పెసరపప్పు వేయండి. క్యారెట్ కూరలో పెసరపప్పు చాలా బాగుంటుందండి. మిరపకాయలు కూడా వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేయండి, వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, మనం రెడీగా పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఒక్కసారి కలుపుకొని, ఓకే ఫ్రై అయిపోయినాయి కదా అవి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి వేసుకోవాలన్నమాట.
మీకు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపై ఇష్టంగా తినేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, నేను వాడనండి. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం, అవి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఎక్కువ టైం పట్టదండి, ఈ కర్రీ అసలు చిటికలు అయిపోతుంది. ఈ కర్రీ అవ్వటానికి 10 మినిట్స్ ఎనఫ్. కట్ చేసుకుని రెడీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ మాత్రం. ఇప్పుడు క్యారెట్ వేసాం కదా, దాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మొత్తం కలిసి కలిపాం కదా, ఇప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసుకుందాం. మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక ఫ్యూ సెకండ్స్, ఎక్కువ టైం తీసుకోదండి. అన్నీ సన్నగా ఉంటాయి కదా, తురిమి పెట్టుకున్నాం కదా, ఒక సెకండ్స్, అంతే సెకండ్స్, ఫ్యూ సెకండ్స్లో మగ్గిపోతుందండి మొత్తం మనకి. చూడండి మొత్తం మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని సిమ్లో సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, క్యారెట్ కానీ క్యాబేజీ కానీ ఇవన్నీ. దాంట్లో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేట్టు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కలుపుకుందాం మొత్తం నీట్గా, నీట్గా మొత్తం కలిపేసేసి కాసేపు. ఇప్పుడు మనకి మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయల నీరు వచ్చింది కదా. సో మనం మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కనుక మళ్ళీ మూత పెట్టి అట్టు పెట్టామంటే బాగా వాటర్ వచ్చేస్తుందండి. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసి ఉన్నాయి కాబట్టి మనకి ఆ వాటర్తో ఉడికిపోయింది, ఆల్రెడీ మనకి మగ్గిపోయింది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసి దాంట్లో నీరు వచ్చి ఇదంతా అంతా అవసరం ఉండదండి దీనికి, క్యారెట్కి. సో ఉల్లి మనం సాల్ట్ వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసి 2 సెకండ్లు మూత పెట్టకుండానే ఉంచుదామండి. అయిపోయింది చూడండి, నీట్గా మనకి ఫ్రై అయిపోయింది. నీళ్ళు మూత పెడితే మళ్ళీ నీరు వచ్చి బాగుండదండి. ఓకే, నీట్గా మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాం. ఈ కర్రీ ఎందుకు నేను హెల్దీ అని చెప్తున్నానంటే దీంట్లో వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉల్లిపాయ, క్యారెట్, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి అంటే ఫైబర్ కదా మనకి, ఇవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం వేస్తున్నది. పిల్లలకి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు ఆ పిల్లలు. సో క్యారెట్ కర్రీ రెడీ. ఇప్పుడు దానికి కొంచెం పైన కొత్తిమీర వేసి డెకరేట్ చేసేసుకుందాం. చూడండి కలర్ఫుల్గా మన హెల్దీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది.